चित्तूर जिला पोंगनूर नियोजकवर्ग मुनपालिटी परिधिलोनी पुलिचेर्ल मंडलंलो आंध्र प्रदेश पंचायतीराज ग्रामीण अभिवृद्धि शाख मंत्री वर्युडु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी चित्तूर पार्लमेंटरी सभ्युलु रेड्डप्प वारितो पाटु विविध शाखलकु चेंदिन अधिकार यंत्रांगं ग्रामाल समस्यल परिष्कारानिकि पल्लेबाट प्रजामाट कार्यक्रमंलो पाल्गोनेंदुकु विच्चेसिन संदर्भंगा ग्रामस्थुल समस्यलनु प्रति गडप गडपकु वेल्लि अडिगि तेलुसुकुंटू वारि समस्यलु विंटू रचबंड कार्यक्रमालु निर्वहिस्तू पेन्षन् रेषन् कार्डुलु प्रभुत्वं अमलु चेस्तुन्न संक्षेम पथकालनु వీధి దీపాలు తాగునీటి సమస్య డ్రైనేజీ ఇతర సమస్యలను గ్రామస్తులను అడిగి విచారిస్తూ వారికి దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే అధికారుల సమక్షంలో పరిష్కారం చేస్తామన్నారు. అందరికి పెన్షన్ ఇల్లు అమ్మఒడి నీకు వస్తుంది కదా అమ్మఒడి ఇస్తాడు అవి అమ్మఒడి ఇక్కడ
తను ఏకపక్షంగా ఒకే ఆలోచనతో వారు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు. కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మనం వారి పేరును వారు చేస్తున్న మంచి పనులను భ్రష్టు పట్టించాలని చెప్పి ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు అనడమంటే చాలా దురదృష్టకరం. 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. నాకంతా తెలుసు, నేను ప్రధానమంత్రిని మార్చాను, ఈ దేశ రాజకీయాలు మార్చానని చెప్పి గొప్పలు చెప్పుకునే వ్యక్తి. మరి ఈ రాష్ట్రం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా చాలామందికి ఇండ్లు రాలేదు, చాలామందికి పెన్షన్లు రాలేదు. మీ హయాంలో ఇచ్చిన పెన్షన్లు కేవలం మీ పార్టీకి సంబంధించిన వారు, మీకు ఓట్లేసే వారికి తప్ప ఎవరికి కూడా మీరు ఇయ్యలేదు. దానికి ఒక జన్మభూమి కమిటీ పెట్టుకొని దాని ఆ జన్మభూమి కమిటీ పేరుతో మీరు స్క్రూటినీ చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళకు మీకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నారు. ఈరోజు అది ఏది కూడా చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, కులము మతము ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మనం పల్లెపాట పోతా ఉన్నాం, ఏ గ్రామంలో అయినా కానీ నాకు ఫలానా ఇబ్బంది ఉంది అని చెప్పి అడిగే వ్యక్తి లేదు. అంటే అంత క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలందల్లా, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా మనం చేయాలా అని చెప్పి ఆలోచనతో చేశాడు. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి అడిగే పరిస్థితి లేకుండా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత సువర్ణ అవకాశం 14 సంవత్సరాలు ఇస్తే నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశావు? ఈరోజు నీ పేరు చెప్పుకునేదానికి పలాని పని చంద్రబాబు నాయుడు చేశాడు, పలాని ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కట్టాడు, పలాని ప్రాజెక్టు వల్ల ఒక 100,000 ఎకరాలు సాగునీరు మనం ఇవ్వగలుగుతా ఉన్నాము రైతులకు అని చెప్పి చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. నీ హయాంలో వ్యవసాయం చేయడం దండగన్నావు, రైతులందరినీ కూడా కించపరిచావు, ఆత్మహత్యలన్నీ కూడా పిచ్చి పీరిపోయాయి. మరి నువ్వు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెళ్ళించినట్లే. మీరు ఏమి మాట్లాడినా ఏం చేసినా మీకు ఒక దుగ్ధ ఉంది, ఒక నిరాశ నిస్పృహ ఉంది. ఆ నిస్పృహతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి తిరిగి మేము ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంచేత ఈరోజు నువ్వు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నావు? అంతకుముందు ఎప్పుడైనా కానీ కుప్పాన్ని గురించి నువ్వు ఆలోచించేవాడే కాదు, కేవలం ఎన్నికలప్పుడు రావడము లేదా ఏదో ఒకటి ముక్కుబడిగా ఒకరోజు వచ్చి ఆడ ఒక 4 ఓపెనింగ్లో లేకపోతే 4 ఫౌండేషన్ స్టోన్లు వేసి వెళ్ళిపోయేవాడివి. ఈరోజు గ్రామాలు తిరగాలని ఆలోచన ఎందుకు చేసావు? నువ్వు 7 సార్లు అక్కడ శాసనసభ్యుడయ్యి 7 సార్లు కూడా ఏ గ్రామము కూడా నువ్వు తిరగని గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ మేము ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికార పక్షంలో ఉండి మేము అన్ని గ్రామాలు కూడా తిరిగాం, అన్ని గ్రామాలలో కూడా ప్రజలందరితో కూడా మమేకమయ్యాం. అదే ఎన్నికల ఫలితాలన్నీ కూడా మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలన్నీ కూడా ప్రతిబింబించింది. మరి ఈరోజు నువ్వు భయంతో అభద్రతా భావంతో ఈరోజు అన్ని గ్రామాలు కూడా పర్యటించాలని చెప్పి 3 రోజులు ప్రోగ్రాం పెట్టుకున్నావంటే అదే మా నైతిక విజయం, నీ నైతిక పతనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు తలకిందుల తపస్సు చేసినా కూడా కుప్పంలో గెలవడం అనేది ఆ కుప్పం ప్రజలందరికీ తెలుసు. తప్పకుండా ఆ విధంగానే మేము పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు అక్కడ పోటీ చేసినా గెలవకుండా చూసే పరిస్థితి తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను.